ஹாய், வெல்கம் டு த அவர் ఛానల్ చెక్కంపూడి ట్రావెలింగ్ డైరీస్. ఈరోజు నా ప్రయాణంలో భాగంగా నేను కాకినాడకు 18 కిలోమీటర్ల దూరం ఉన్న పిఠాపురాన్ని దర్శించుకున్నాను. పిఠాపురంలోని పాదగయ క్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ పాదగయ క్షేత్రము త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమందు పడ్డట్టు పుష్కరంలో పడ్డట్టు చెప్తారు. అందుకనే దీన్ని పాదగయ క్షేత్రంగా చెప్తారు. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వపాపహారము లభించును. ఈ యొక్క ఆలయంలో 10వ శక్తిపీఠం అమ్మవారు, దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపం స్వయముగా వెలిచి ఉన్నది. ఈ యొక్క పాదగయ క్షేత్రాలు దేశంలో 3 ఉన్నాయి. 1 బీహార్ నందు గయాలో గయాసురుడు శిరస్సు పడినందున శిరోగయగా, అక్కడ మంగళగారు దేవి శక్తిపీఠం కూడా కలదు. అలాగే ఒరిస్సాలోని తాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభిభాగం పడినందున నాభిగయగా ప్రసిద్ధి చెంది. అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠం కలదు. ఈ విధంగా పైన తెలిపిన 3 క్షేత్రాలు త్రిగయ క్షేత్రాలు ప్రసిద్ధిగాంచిన త్రిమూర్తులు శక్తిపీఠాల రూపంలో మనకు కొలువై ఉంటారు. అలాగే ఈ ఆలయంలో దర్శనం చేసుకునేది గయాసుర మరియు విష్ణుపాదములు, చింతామణి గణపతి వారు, స్వయంభు శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ సీతారామాంజనేయ స్వామివారు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ అయ్యప్ప స్వామివారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, అన్నపూర్ణమ్మ అమ్మవారు, నవగ్రహములు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. అష్టశక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామివారు, క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామివారిని మనము ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఈ యొక్క ఆలయము నేషనల్ హైవే, కత్తిపూడి నుండి కాకినాడ వెళ్ళే నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి. ఇది పురాతన శైవక్షేత్రంగా పిలువబడింది. ఈ యొక్క ఆలయము ఉత్తర భారతదేశంలో కేదారం, దక్షిణాన కుంభకోణంతో సమానమైన క్షేత్రమే ఈ పుటాపురం. కుక్కుటేశ్వర స్వామివారు గురించి వేషమహర్షి ఈ కింది విధంగా వర్ణించారంటండి. దేవదేవుడైన శంకరుడు సర్వ ప్రపంచంలో తన ఎందు కలవాడు, మహానుభావుడైన స్వామిని నేను స్వయంగా సేవించును అని. చాలా ప్రాచీనమైన ఆలయంగా దీన్ని చెప్తారు. ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అలా పిఠాపురం ఊళ్ళోకి పాత బస్టాండ్ వెనుక పురోహితిక అమ్మవారు 10వ శక్తిపీఠము పాత ఆలయము ఉంటుందండి. అంటే అమ్మవారు ఇక్కడే వెలిచారని చెప్తారు. అమ్మవారి పీఠ ప్రాంతము ఇక్కడ పడటం వల్లనే ఈ ఊరికి పీఠికాపురము, అదే పిఠాపురం అయిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారి పీఠం ప్రదేశం పడటం వల్ల ఇక్కడ యొక్క ప్రదేశాన్ని చాలా విశిష్టమైందని కూడా చెప్తారు. ఈ 18 అష్టపీఠాల్లో కూడా ఈ 10వ అష్టపీఠము చాలా శక్తివంతమైనది అని కూడా చెప్తారు. ఇక్కడ ఇది శ్రీ కర్ణాల వీధిలో బస్టాండ్ వెనుకమాన ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ అమ్మవారిని కూడా దర్శించుకోండి. అలాగే కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసి అక్కడ కూడా 10వ శక్తిపీఠం గుడి కలదు. కానీ ఇది పాత గుడి అండి, ఎప్పటిదో. ఈ అమ్మవారి విగ్రహము చెక్కతో తయారు చేయబడిందంట. ఒకసారి పీఠాపురం వెళ్ళండి, ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి కృపాక్షం పొందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.